हेलो एव्रीवन वेलकम टू अमेजिंग फैक्ट्स एपिसोड नंबर 11 ఈ వీడియోలో మనం తెలుసుకోబోయే ఫ్యాక్ట్స్ ఏంటంటే ఒక మనిషి తన జీవితకాలంలో ఎన్నిసార్లు అబద్ధాలు ఆడతాడో తెలుసా? రైల్వే ట్రాక్ పక్కన ఇలాంటి సెరువుల బాక్సెస్ ఎందుకు ఉంటాయి? అండ్ ఆడవాళ్ళు రోజుకి ఎన్నిసార్లు వాళ్ళ అందాల గురించి ఆలోచిస్తారో తెలుసా? అండ్ మన హ్యూమన్ బ్రెయిన్ అనేది మూడు విషయాల్లో కంట్రోల్లో ఉండదు. ఆ మూడు విషయాలు ఏంటి? అండ్ వాటితో పాటు ఇంకొన్ని అమేజింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సో ఇంకెందుకు లేట్, వెళ్ళిపోదాం వీడియోలోకి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఈ భూమి మీద సెంటర్ ఆఫ్ గ్రావిటీ ఎక్కడుందో తెలుసా? అది మెక్సికోలో ఉంది. దాని యొక్క సెంటర్లో మీరు నించొని మాట్లాడినట్టయితే మీ మాటలు మళ్ళీ మీకే వినబడతాయి. అక్కడి నుంచి ఒక్క మాట కూడా బయటకు వెళ్ళదంట. ఫ్యాక్ట్ నెంబర్ 2, 1938 ఏప్రిల్ 30, ఆ రోజున బీసీసీ ఎటువంటి న్యూస్ లేదని చెప్పి ప్రకటించింది. అండ్ ఆ రోజు న్యూస్కి బదులుగా పియానో మ్యూజిక్ని ప్లే చేసిందంట. ఫ్యాక్ట్ నెంబర్ 3, నెదర్లాండ్లో ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్లో రోడ్లు అనేవే అసలు ఉండవు. అక్కడ ట్రాన్స్పోర్టేషన్ అంతా బోట్స్ మీద జరుగుతుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 4, మీకు తెలుసా సాధారణంగా ఒక మనిషి రోజుకి 4 సార్లు అబద్ధాలు ఆడతారంట. అంటే ఒక సంవత్సరానికి 1460 సార్లు. అదే 60 సంవత్సరాలు వచ్చేసరికి 87,600 సార్లు. అందులో చాలామంది కామన్గా ఆడే అబద్ధం ఏంటో తెలుసా? ఐఎమ్ ఫైన్ అని. ఫ్యాక్ట్ నెంబర్ 5, మీకు తెలుసా ఆడవాళ్ళు రోజుకి 9 సార్లు వాళ్ళ అందం గురించి ఆలోచిస్తారంట. అంటే వాళ్ళ లైఫ్ టైంలో మొత్తం సుమారుగా సంవత్సరం పాటు వాళ్ళు ఏ బట్టలు ధరించాలి, వాళ్ళు ఎలా తయారవ్వాలి అనే దాని మీద అయిపోతుందంట. గైస్, మాకు ఈ వీడియో చేయడానికి 1 వీక్ టైం పడుతుంది. మీకు సబ్స్క్రైబ్ చేయడానికి 1 సెకండ్ కూడా పట్టదు. ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఇక్కడ మీరు లేటెస్ట్ ట్రెండింగ్ టాపిక్స్, అమేజింగ్ ఫ్యాక్ట్స్, ఎన్నో మిస్టరీస్, సరికొత్త విషయాలు ఎన్నో ఇక్కడ మీరు తెలుసుకోవచ్చు. మరి ఇంకెందుకు లేట్, గో అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ అలాగే మీరు కనుక మా వీడియోస్ని రెగ్యులర్గా చూస్తున్నట్టయితే మీలో 50% ఆఫ్ ద మెంబర్స్ సబ్స్క్రైబ్ చూసుకోకుండా మా వీడియోస్ చూస్తున్నారు. సో గైస్, ప్లీజ్ గో అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అస్. ఫ్యాక్ట్ నెంబర్ 6, రైల్వే ట్రాక్స్ పక్కన ఇలాంటి అల్యూమినియం బాక్సెస్ ఎందుకుంటాయో తెలుసా? ఇలాంటి అల్యూమినియం బాక్సెస్ ప్రతి 3 నుంచి 5 కిలోమీటర్ల వరకు మధ్యలో ఉంటాయి. అంటే ఇలాంటి అల్యూమినియం బాక్సెస్ నుండి డైరెక్ట్ రైల్వే ట్రాక్కి ఒక డివైస్ అనేది కనెక్ట్ అయి ఉంటుంది. సో దట్ 3 to 5 కిలోమీటర్స్ మధ్యలోనే, అంటే బాక్స్కి బాక్స్కి మధ్యలో ఎలాంటి ప్రమాదం జరిగినా లేదంటే ఏదైనా ట్రైన్ బోగి విడిపోయినా అలా కనుక ఉన్నట్టయితే వెంటనే ఇలాంటి గ్యాడ్జెట్స్ అనేవి వెంటనే ఆ ఇన్ఫర్మేషన్ని డైరెక్ట్ రైల్వే డిపార్ట్మెంట్కి పాస్ చేస్తుందంట. సో దట్ వాళ్ళు వచ్చి వెంటనే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తారు. ఫ్యాక్ట్ నెంబర్ 7, మీరు కనుక రోజుకి 4 బాదం పప్పులు తిన్నట్టయితే మీలో ఉన్న కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుందంట. అండ్ మీరు వెయిట్ తగ్గడానికి ఉపయోగపడుతుంది. అండ్ మీ హెయిర్ క్వాలిటీ కూడా పెరుగుతుందంట. అండ్ మీ బ్రెయిన్ అనేది చాలా షార్ప్గా పనిచేస్తుందంట. అంతేకాదు హార్ట్ అటాక్ సంబంధించిన డిసీజులు కూడా చాలా వరకు దూరం అవుతాయంట. ఫ్యాక్ట్ నెంబర్ 8, మన హ్యూమన్ బ్రెయిన్ అనేది 3 విషయాల్లో కంట్రోల్లో ఉండదు. అవేంటో తెలుసా? మనకి అతిగా ఆకలి వేసినప్పుడు, అండ్ ఏవైనా అందమైన కనుగొన్నప్పుడు, అండ్ మీరు ఎప్పుడైనా ఆపదలో ఉన్నప్పుడు. ఈ 3 విషయాల్లో మీ బ్రెయిన్ అనేది ఎప్పుడైనా కంట్రోల్ తప్పిందా? కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ నెంబర్ 9, మీరు కనుక రోజుకి 1 రూపాయితో స్టార్ట్ చేసి రోజు దాన్ని డబల్ చేసుకుంటూ వెళ్తే 25 రోజుల్లో లక్షాధికారి అవ్వచ్చంట. ఫ్యాక్ట్ నెంబర్ 10, 1 నిమిషం కాలంలో మన ప్రపంచంలో 108 మంది చనిపోతున్నారంట. అండ్ ఈ కరోనా టైం కాకుండా అలాగే 250 మంది పుడుతున్నారు కొత్తగా. అలాగే 46,000 ఫోటోల్ని 1 నిమిషంలో ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ అవుతున్నాయంట. అలాగే గూగుల్లో ప్రతి నిమిషానికి 3,60,08,600 సెర్చెస్ జరుగుతున్నాయంట. అలాగే యూట్యూబ్లో 4.1 మిలియన్ వీడియోస్ చూస్తున్నారు. ఇదంతా కేవలం 1 నిమిషం కాలంలోనే జరుగుతుందంట. ఫ్యాక్ట్ నెంబర్ 11, మీరు ఎప్పుడైనా చార్లీ చాంపియన్ని మేకప్ లేకుండా చూసారా? అతన్ని మేకప్ లేకుండా అస్సలు గుర్తుపట్టలేరంట. ఎందుకంటే అతను మేకప్ లేకుండా చూడటానికి అచ్చం ఇలా ఉంటాడు. గైస్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మాకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్, ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అస్ సో దట్ వీ కెన్ డూ మోర్ వీడియోస్ లైక్ దిస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.